ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. లెట్స్ గో టు వీడియో. ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి ఫిషెస్ ని ఇలా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మసాలా కోసం ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. వీటిని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం salt వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఫిష్ పీసెస్ ని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని పాన్ లో ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఫిషెస్ లైట్ గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకోవాలి. అలాగే క్రిస్టల్ salt వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసిన పౌడర్ వేసుకోవాలి. చింతపండును ముందుగా నానబెట్టి జ్యూస్ తీసి రెడీగా పెట్టుకొని ఆ చింతపండు జ్యూస్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనకు చారు ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 15 మినిట్స్ బాగా మరగనివ్వాలి. ఒక 10 టు 15 మినిట్స్ తర్వాత చూసారు కదా కర్రీ బాగా రెడీ అయిపోయింది. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా ఫిష్ కర్రీ రెడీ అవుతుంది.